की संचलनम रेपिनटुवंटी रैडिसन ब्लू प्लाजा लो जरिगिनटुवंटी पार्टी लो अनेक मंदी पेर्लु बयटिकि वच्चायी। अयिते इंदुलो चाला मंदी प्रमुखुलकु संबंधिंचिनटुवंटी सिनी सेलिब्रिटीस पॉलिटिशियन की संबंधिंचिनटुवंटी बिड्डलु कूडा उन्नट्टुगा तेलुस्तोंदी। अयिते मोत्तं एप्पुडैते पोलीसुलकु इक्कड रैडिसन ब्लू प्लाजा लो उगादि रोजु रात्रिन ओक रेव पार्टी जरुगुतुंदन्नटुवंटि समाचारं वच्चिंदी। अयिते इक्कडिकि वच्चिन तर्वात अदि रेव पार्टी कादु लेट नैट् ई पब् नि नडुपुतुन्नट्टुगा कूडा तेलुस्तुंदी। इदि ओक प्रमुख राजकीय నేతకి సంబంధించినటువంటి బిడ్డ ఈ పబ్ ని నడుపుతుంది। అయితే ఒక్కసారి ఇక్కడ మనం చూసుకోవచ్చు రాడిసన్ బ్లూ ప్లాజాకి సంబంధించినటువంటి పబ్ లో క్లియర్ గా ఒకటి ఉంది, వెన్ ద సిటీ గోస్ టు స్లీప్ వి క్యారీ ఆన్ అని చెప్పేసి, అంటే సిటీ అంతా పడుకున్న తర్వాత ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు అనే విధంగా ఇక్కడికి సంబంధించినటువంటి ఫోటింగ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ రైడ్ జరిగిందో పోలీసులకు వచ్చినటువంటి పక్కా సమాచారంతో వచ్చినప్పటికీ ఇక్కడ అనేక మంది అమ్మాయిలు యువత యువకులు ఉండి ఇక్కడ చిందులు వేస్తూ డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది। అయితే అదే సమయంలో దాదాపు 150 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। ఆ 150 మందిని కూడా పోలీసులు వెంటనే బంజారిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు। అనంతరం అక్కడ వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి తమ తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వాళ్ళని కౌన్సిలింగ్ చేసి పంపించేశారు। అయితే ముఖ్యంగా పోలీసులు రైడ్ చేసినటువంటి సమయంలో 6 మంది ఇక్కడ 6 మంది దగ్గర సస్పెక్టెడ్ కంటెంట్ ఉంది, సో వెంటనే దాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। అదుపులోకి తీసుకొని దాన్ని ఎఫ్ఎస్ఎల్ కి కూడా పంపించారు। సో ఈ నేపథ్యంలో ఆ 6 మందిని కూడా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు। సో వాళ్ళు ఒక్కసారి నోరు విప్పితే అనేకమైనటువంటి సంచలన నిజాలు కూడా బయటపడేటటువంటి అవకాశం ఉంది। ఈ 150 మంది కేవలం మందే తాగారా లేదంటే డ్రగ్స్ తీసుకున్నారా ఇంకా ఏదైనా తీసుకున్నారా అని చెప్పేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది। అయితే రాడిసన్ బ్లూ హోటల్స్ చాలా మనకి హైదరాబాద్ లో కనిపిస్తూ ఉంటాయి, మాదాపూర్ లోనే బంజారాహిల్స్ లోనే హైదరాబాద్ లో కూడా ఇవి చాలా ఉన్నాయి। అయితే ఈ రెస్టారెంట్ లో ప్రెజెంట్ మనం ఉన్నటువంటి రాడిసన్ బ్లూ ప్లాజాలో పైనంతా హోటల్ ఉంటుంది, కింద చూస్తే మనకి ఫుడ్డింగ్ పబ్ కనిపిస్తుంది, అంటే -2 సెలర్ లో ఫుడ్డింగ్ కనిపిస్తుంది। ఈ పబ్ కి కేవలం ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంది, అంతకు మించి ఎవరికి ఇందులో అనుమతి లేదు। ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకంటూ ఒక స్పెషల్ గా కొన్ని పాస్వర్డ్స్ కూడా ఉంటాయి, ఒక్కసారి ఈ పబ్ కి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు ఆ పబ్ కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉంటుందో ఎంట్రెన్స్ కి సంబంధించినటువంటి పాస్వర్డ్ వాళ్ళు దాన్ని ఎంతో సీక్రెట్ గా ఒక ఐపాడ్ లో టైప్ చేస్తే వాళ్ళకి లోపలికి అనుమతిస్తారు, అదర్వైజ్ లోపలికి రానివ్వరు। ఈ పబ్ లో కామన్ పబ్లిక్ కి కూడా రానిచ్చేటటువంటి అవకాశం లేదు, కేవలం దీనిలో మెంబర్షిప్ ఉన్నటువంటి వాళ్ళు అదే విధంగా ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళనే దీనికి లోపలికి రానిస్తారు। అయితే ఇక్కడ మనకి రాడిసన్ బ్లూ ప్లాజాతో పాటు మరొక ఫోటింగ్ కూడా కనిపిస్తుంది, యు ఆర్ 3 AM ఆఫ్టర్ హార్స్ వాటరింగ్ హోల్ అని చెప్పేసి, దాని కింద వెన్ ద సిటీ గోస్ టు స్లీప్ వి క్యారీ ఆన్ అని చెప్పేసి బార్ 41 నౌ ఓపెన్ అంటిల్ 3 AM అని ఉంది। అసలు ఎక్కడ మనకి హైదరాబాద్ వ్యాప్తంగా అటు బార్స్ కానివ్వండి, రెస్టారెంట్స్, అదేవిధంగా పబ్స్ క్లబ్స్ అనేవి కేవలం కొంత సమయం వరకే వాటికి అనుమతి ఉంది, కానీ ఇక్కడ 3 AM వరకు నడపడం ఏంటి, అదేవిధంగా ఓవర్ టైమింగ్స్ లో ఇక్కడ ఎక్కువ జాము వరకు నడపడం ఏంటి అని చెప్పేసి అనేక కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు। సో ఇక్కడ మనం చుట్టుపక్కల కూడా చూసుకుంటే మనకి మొత్తం రెసిడెన్షియల్స్ కనిపిస్తున్నాయి, ఈ రెసిడెన్షియల్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేక మార్లు ఇటు పోలీసులకు బంజారాహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, లేట్ నైట్ ఇక్కడ పార్టీస్ అవుతాయి, లేట్ నైట్ ఇక్కడ అంతా హంగామా జరుగుతుంది, మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ వాళ్ళు కూడా పోలీసులకు అనేక మార్లు కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది। అయినప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి యాక్షన్ ఈ పబ్ మీద ఇప్పటి వరకు తీసుకోలేదు, అదేవిధంగా ఇది కేవలం ఒక రాజకీయ నేతకి సంబంధించినటువంటి కూతురు నడుపుతుండడంతో నడుపుతుండడంతో దీనిపైన పోలీసులు యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి। అయితే ఇది మొత్తం చూడాలి, అసలు దీనిపైన ఏం జరుగుతుంది, దీనిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఎటువంటి క్లాత్ ఇస్తారు అనేది అయితే వేచి చూడాల్సి ఉంది। ఓవర్ టు ఇన్నారెడ్డి। థ్యాంక్ యూ హేమ. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకుడు సంబంధించిన కూతురు హయాంలో నడుస్తుందని చెప్పిన ఏమైతే ఉందో అది మనకు తెలుసున్న సమాచారం ప్రకారం, తర్వాత పోలీసులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఆమె దగ్గర నుంచి వేరే వ్యక్తులు ఆల్రెడీ లీజు తీసుకున్నారు, ఆ లీజు తీసుకున్న వ్యక్తులే ఈ రకమైన దందా కొనసాగిస్తానని చెప్పిస్తానని దాని మీద కూడా ప్రస్తుతం మరి కాసేపట్లో పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో మీరు చెప్పినట్టుగా చాలా స్పష్టంగా 3 తర్వాత అంటే లేట్ నైట్ లో పబ్బులు నడపకూడదని చెప్పిస్తాను అన్నప్పుడు కూడా డైరెక్ట్ గా బోర్డు పెట్టి మరి ఇంత ఓపెన్ గా లేట్ నైట్ నడుపుతున్న మరి వ్యవహారం మీద మరి పోలీసులకు ఎందుకు క్లారిటీ రాలేదు. అలాగనే ఇప్పుడు ఎవరైతే ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుంచి లీజు తీసుకున్న వ్యక్తులకు సంబంధించి వాళ్ళని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు, వాళ్ళకి సంబంధించిన అగ్రిమెంట్ ఏంటి, తర్వాత దీంతో చూసిన వ్యవహారంలో డ్రగ్స్ ఏ రకంగా కీలకంగా మారింది అన్న వ్యవహారమే కాకుండా ఇక్కడ లోపల జరుగుతున్న ఆ వ్యవహారంలో
చాలా హై సెక్యూరిటీ అంటమా సో మామూలు సాధారణ వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్ళే అవకాశం లేదు లోపలికి వెళ్ళేందుకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కోడ్ చెప్పకుండా తర్వాత కోడ్ లేకుండా మాత్రం వెళ్ళే అవకాశం లేదు సో ఇంత పకడ్బందీగా ఇక్కడ డ్రగ్స్ వ్యాపారం నడుస్తున్న నేపథ్యంలో మరి దీన్ని ఏ రకంగా తీసుకోవాలి అలాగనే లోపల డ్రగ్స్ అనేది ఎంత కాలం కొనసాగుతా ఉంది దీంట్లో ఉన్న ప్రముఖుల సంబంధించిన వ్యవహారంలో పోలీసులు ఎంతవరకు సమాచారం సేకరించిన దాని మీద ఏమంటారు తెలుసా ఏమ చెప్పండి ప్రధానంగా ఇప్పటివరకు సేకరించిన సమాచారంలో దాదాపుగా ఒక ఆరుగురిని ప్రస్తుతమైతే మాత్రం పోలీసులు విచారణ చేస్తున్నారు వాళ్ళని మణికాసేపట్లో హెల్త్ మెడికల్ హెల్త్ చెకప్ తీసుకెళ్తా ఉన్నారు సో ఈ తీసుకెళ్లిన తర్వాత విల్లులో ఆరుగురే ఉన్నారా ఇంకా మరికొంతమంది ఉన్నారా తర్వాత ఈ ఏమైతే అనుమానిత కంటెంట్ అంటే దాని డ్రగ్స్ గా అంటున్నారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పంపించిన తర్వాత కానీ అది డ్రగ్ అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్న ఆరుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది వాళ్ళల్లో ప్రముఖులు ఎవరైనా ఉన్నారా ఈ ఆరుగురిని కాకుండా కొంతమందిని కూడా వదిలిపెట్టారు కొంతమందిని పోలీసులు ముందస్తుగానే రాజకీయ పలుకుబడితే బయటకు పంపించారని దాని మీద మీ దగ్గర సమాచారం చెప్పి ప్రయత్నం చేయండి హేమా